పదేండ్లు బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల్ని మోసం చేసిందన్నారు. బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ కేసీఆర్ పాలనలో ప్రజలు అవస్థలు పడ్డారన్నారు. పెద్దపల్లి పార్లమెంటు పరిధిలోని మంచిర్యాల జిల్లా కన్నెపల్లి భీమిని మండలాల్లో ఉపాధి హామీ కూలీలను గ్రామస్తులను కలిశారు. ఉపాధి హామీ కూలీలు గ్రామస్తులు పలు సమస్యలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లారు. పార్లమెంటు ఎన్నికలు అయిన వెంటనే సమస్యల్ని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను భారీ మెజారిటీతో గెలిపించాలని కూలీల్ని కోరారు ఎమ్మెల్యే వినోద్. పోయినసారి బీఆర్ఎస్ పదేళ్ల సంధి కారు గుర్తోళ్ళు ఏడేసిన గొంగడ వేసి పెట్టిన తర్వాత ఇలా ప్రజలందరూ ఎంత బాధలు ఉన్నారో మీ అందరికి తెలిసిన విషయమే. ఆ బాధలను దూరం చేయనికనే మీరు ఇచ్చిన విశ్వాసాన్ని నమ్ముకుంటూ ఇక్కడ వచ్చిన మీరు అడిగిన ప్రతి ఒక్క కార్యక్రమానికి కూడా అమ్మ తల్లి మీ అడిగిన నీళ్లు బస్సు రెండు చేయనికే నేను రెడీ ఉన్నా. కానీ రెండు చేయనికే ఒక ఇష్యూ వచ్చింది. ఏంటంటే ఎలక్షన్ కోడ్ వచ్చింది. ఎలక్షన్ కోడ్ రాగానే కాళ్ళు చేతులు నోరు బంద్ చేపించారు. బీఆర్ఎస్ వాళ్ళకు పదేళ్ళు ఇచ్చారు. పదేళ్ళు ఇచ్చినాక వాళ్ళు ఏం పని చేసారు జరా మీరు చెప్పాలి. ఇప్పుడు నాకు మూడు నెలలు అయింది. నాకు ఒక ఏడాదిని ఒక ఏడాది లోపల చేయకుండా అప్పుడు నువ్వు బాబు నువ్వు చేయలేదు నేను చేసిన తర్వాత తోడిస్తావు కదా పక్క చెల్లొడ్డానికి నీకు నాకు ఒప్పందం. మీ అందరికి సేవ చేసే కార్యక్రమంతో వచ్చిన తల్లి నీకేం మబ్బుల పెట్ట పదేళ్ళు మిమ్మల్ని నానబెట్టి చంపిన సంగతి మీ అందరికి తెలిసిన విషయం. జూన్ 15 తర్వాత మా రాహుల్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ అయితే ఆయన ఇచ్చిన మాట కూడా లెక్క ప్రకారంగా ఉపాధి హామీ పథకము స్ట్రేట్ అవే 100 రూపాయలు ఇంక్రీజ్ చేసే కార్యక్రమాన్ని మేము పెట్టుకున్నాము. మీరు నా తమ్ముని కొడుకునికి గెలిపిస్తే నీకు బెనిఫిట్ అవుతుంది మాకు బెనిఫిట్. ఏం బెనిఫిట్ అవుతుంది అది అడుగు. లే తల్లి జరిగిన 100 రూపాయలు తీసుకొస్తా నీ భీమిలి మండలి కాదు మొత్తం కన్నెపల్లి భీమిలి మండలికి బెల్లంపల్లి ఎట్లా అభివృద్ధి చేయాలన్నా మాకు తెచ్చే సత్తా ఉన్నది దమ్మున్నది ధైర్యం ఉన్నది 100 కోట్లు వస్తే నీకే బెనిఫిట్ అవుతుంది.